అధ్యక్షా, ఈ రామానాయుడు గారు రామానాయుడు అయిపోయినాడు అధ్యక్ష. సిగ్గుండాల, సిగ్గుండాల మీకు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఈ కుంకుమ అని చెప్పి సర్వం ఈ రాష్ట్ర ఖజానాను నాకేసి ఏ డిపార్ట్మెంట్ తీసినా, కాపు కార్పొరేషన్ తీసినా, బీసీ కార్పొరేషన్ తీసినా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్నికల స్టంట్ కోసం మొత్తం సర్వం ఈ రాష్ట్ర ఖజానాని నాకేసిన వీళ్ళు ఈ రోజు గురించి మాట్లాడతారు అధ్యక్ష. సిగ్గుండాల, ఏమర్థం మాట్లాడుతున్నారని చెప్పి పొద్దున్నే లేచి ఇక్కడికొచ్చి రచ్చ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక ఎస్సీ దీని మీద చర్చ జరుగుతా ఉంటే చర్చ నాపేది. లాస్ట్ అసెంబ్లీలో కూడా చూశాం అధ్యక్ష, ఏదైతే ఎస్సీలకు సంబంధించి చర్చ జరుగుతా ఉంటే ఇదే విధంగా రచ్చ చేసి వాకౌట్ చేసిన ఘనత అధ్యక్ష వీళ్ళు. ఈ రోజు వాళ్ళ నాయకుడు గురించి వీళ్ళు సిగ్గుండాలి. వీళ్ళు ఏమొక్కతో మాట్లాడుతున్నారు అక్కడికి వచ్చి దేనికి రచ్చ చేస్తున్నారు? దేనికి చాలా అన్ని మాట్లాడుతున్నాం, ప్రతిదీ మాట్లాడదాం. మీరు పశువు కుంటుంలో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలో, ఎక్కడెక్కడి నుంచి దోపిడీ చేశారో అన్ని చాలా చేద్దాం. అందుకే సిగ్గుండాలి మీరు చేశారు కాబట్టి 23 ఇచ్చారు. ఈసారి ఆ 20 కూడా ఇరు సిగ్గుండాలి అధ్యక్ష. ఇల్లు మాట్లాడుతున్నారు, కొత్తగా రాటం బ్యాడ్ మార్నింగ్ అంట. వీళ్ళ జీవితం అంతా ఇంత అధ్యక్ష. ఏ రోజు కూడా ఒక పాజిటివ్ అనేది ఉండదు. ఎప్పుడు చూడు మీరు నాయకుడు తెలిసి ఏడుపు ముఖంతోనే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రశ్న పట్టించారు అధ్యక్ష. వాళ్ళ నాయకుడికి నవ్వటం తెలియదు. ఎప్పుడు చూడు ప్రశ్న పెట్టాడంటే ఏదో ఫోన్ కొట్టుకుంటే లాగుంటాడు. కనీసం నవ్వటం ఒక సాగుతుంది, నవ్వటం ఒక ఇది అని, నవ్వక పాటు ఒక రోగం అని. ఆ రోగం వీళ్ళకి ఉంది, వీళ్ళ నాయకుడికి ఉంది అధ్యక్ష. మొత్తం వీళ్ళకే సిగ్గుండాలా కూర్చున్నా కూర్చుంది కాదు, ఒక బీసీ స్పీకర్ గా ఉంటే కూర్చొని రచ్చ చేస్తున్నారు. సిగ్గుండాలి పోయి కూర్చోండి. బీసీల గురించి ఎస్సీల గురించి వీళ్ళు మీరు మాట్లాడతారు. గొప్ప కూర్చున్నా పో, జోలు పట్టుకునే టైం అయింది మీకు. జోలు పట్టండి పోయి, ఆ జోలు పట్టుకునే డబ్బులు కూడా దోచుకోండి. మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారు, కొత్తగా జోలు పడుతున్నారు. అక్కడ ఉండీలు పెట్టారు, ఆ ఉండీ డబ్బులు ఎక్కడ పోయినా ఇప్పటికీ తెలీదు. తిరుపతిలో ఉండీ పెట్టారు, సెక్రటరీ లో ఉండీ పెట్టారు, ఆ ఉండీ డబ్బులు దెబ్బేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జోలు ఎత్తుకొచ్చారు. ఆ జోలి డబ్బులు లెక్కల, ఆ జోలి డబ్బులు ఎక్కడ పోతే లెక్కల, దాన్ని ఒకటి పెట్టారు అమరావతి పరిరక్షణ దాని కోసం నిధులు సేకరణ అంట. పాప టైం అయిపోయింది మీకు, 11:30 అయింది. జోలి జోలెట్టండి. ఇంకా సిగ్గు లేకుండా రైతులు ఇంకా కూడా ఓలి చేస్తున్నారు కదా. మిమ్మల్ని నమ్మితే లాస్ట్ గా గోచి కూడా ఉంచారు మీరు కాదు, చంద్రబాబు నాయుడు నమ్మిన లాస్ట్ గా గోచి ఉంచారు. ఇంకోసారి ఆ గోచి కూడా నాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. పోయి కూర్చోండి, ఆ కూర్చోండి మాట్లాడుతున్నారు పొద్దున్నే వచ్చు.